సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టొద్దని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడితే కేసులు పెట్టి వేధిస్తున్నాయి. హైదరాబాద్లో కాంగ్రెస్ స్ట్రాటజీ చైర్మన్ సునీల్ ఆఫీస్‌ను సీజ్ చేశారు. కాంగ్రెస్ స్ట్రాటజీ చైర్మన్ సునీల్ కార్యాలయానికి సైబరాబాద్ పోలీసులు సీల్ చేశారు. ఆఫీస్ ను అధీనంలోకి తీసుకున్నారు. కొంతకాలంగా గచ్చిబౌలిలో సునీల్ కనుగోలు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని సునీల్ కార్యాలయంలో నుంచే పోస్టింగులు పెట్టినట్టు ఫిర్యాదులు అందాయి. దీంతో సైబరాబాద్ పోలీసులు ఆఫీస్ ను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆఫీస్ నుంచి ఉద్యోగుల్ని బయటికి పంపించారు. సోదాలు చేసి ఒక ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఫీ అందిస్తారు. రఫీ, చెప్పండి, ఏం జరిగింది అసలు అక్కడ? సరదా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు కార్యాలయంలో గచ్చిబౌలిలో కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ పోలీసులు ఆ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా బయటికి పంపించి ప్రస్తుతానికి ఇంకా కూడా సోదాలు సైబరాబాద్ పోలీసులు చేస్తూ ఉన్నారు. సునీల్ కనుగోలు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కొద్ది కాలం క్రితం చేసినటువంటి పోస్టుల పైనే పోలీసులు ముఖ్యంగా సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పోస్టులు అన్నీ కూడా సునీల్ కనుగోలు కార్యాలయం నుంచే పోస్టు చేసినట్టుగా గుర్తించినటువంటి పోలీసులు ప్రస్తుతానికి సోదాలు నిర్వహిస్తున్నారు. సునీల్ కనుగోలు కార్యాలయంలో ఉన్నటువంటి కంప్యూటర్ హార్డ్ డిస్క్లతో పాటు కొన్ని డిజిటల్ ఎవిడెన్స్ అంతా కూడా ప్రస్తుతానికి పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అదేవిధంగా సునీల్ కనుగోలుతో పాటు ఆయన వద్ద పనిచేస్తున్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు పెద్ద ఎత్తున గచ్చిబౌలిలోని సునీల్ కనుగోలు కార్యాలయాన్ని సైబరాబాద్ పోలీసులు చుట్టిముట్టారని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్ తో పాటు మరికొంతమంది నేతలు కూడా ఇప్పుడే ఆ కార్యాలయానికి చేరుకొని పోలీసులతో వాగ్వివాదం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం గచ్చిబౌలిలో నెలకొంది. ప్రభుత్వం పోలీసు చర్యలను నిరసిస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగుతా ఉన్నారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యూహకర్త కార్యాలయానికి పోలీసులు తొచ్చుకు వస్తారు? ముందస్తు నోటీసులు సర్వ్ చేయాల్సి ఉంటుంది. నోటీసులు కూడా ఇవ్వకుండా సోదాలు చేయడం ఏంటని కాంగ్రెస్ సీనియర్ నేతలైనటువంటి షబ్బీర్ అలీతో పాటు బట్టి విక్రమార్క ప్రస్తుతానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా మల్లు రవి కూడా ప్రస్తుతానికి ఇప్పుడే చేరుకొని పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. పోలీసులు సంధానించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఫిర్యాదుకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా మీకు చూపిస్తామంటూ పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఒక కార్యాలయాన్ని సోదాలు చేయాలంటే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, నోటీసులు జారీ చేయాలి. ఎట్లాంటి నోటీసులు జారీ చేయకుండా ఏ ఫిర్యాదు వచ్చిందో చెప్పకుండా పోలీసులు కేవలం దురుద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతిలో కీలుబొమ్మగా మారారంటూ కూడా వాగ్వివాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ పైన ఇట్లాంటి చర్యలు చేయడం పట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. సునీల్ కనుగోలు గత కొంతకాలంగా రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి స్ట్రాటజీ పనులన్నీ కూడా ఆయన చూస్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి స్టెప్స్ పైన కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి వ్యూహాలు ఏంటనే దానిపైన కూడా ఈయన వర్క్ చేస్తున్నాడు. ఈయన టీమ్ తో పాటు ఈయన కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి సేవల కారణంగానే ఓర్వలేనటువంటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ సోదాలు చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సునీల్ కనుగోలు కోర్ కమిటీలో, కాంగ్రెస్ కోర్ కమిటీ టీమ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి ఒక గ్రూప్ లో 2024 అనేటువంటి గ్రూప్ లో ఉన్నారు. ఈయన రెండు పేజీలను కూడా ఫేస్బుక్ పేజీలను కూడా నిర్వహిస్తున్నాడు. అయితే కేసీఆర్ తప్పుడు ప్రచారంతో సునీల్
ఆఫీస్ కి పోలీసులు వచ్చి సీజ్ చేశారంటూ కూడా నేతలు వాగ్వివాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూడాలి, ఆ పెద్ద ఎత్తున ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులంతా కూడా పోలీసులు చేస్తున్నటువంటి సోదాల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో పోలీసులు కూడా బలగాలను పెంచేటువంటి పరిస్థితి ఉంది. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు భద్రత తీసుకునేటువంటి చర్యల్లో అదనపు బలగాలను కూడా ప్రస్తుతానికి గచ్చిబౌలి కార్యాలయంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి అదనపు బలగాలను కూడా పోలీసులు పిలిపిస్తున్నారు. చూడాలి ఈ పరిణామం ఎటు దారి తీస్తుంది అనే దానిపైన, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి కేవలం ఆ పోస్టులు పెట్టారనేటువంటి కారణం మాత్రమే చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడా లిఖితపూర్వమైనటువంటి కంప్లైంట్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏ విధంగా మీరు చేస్తారంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగుతా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అంతా కూడా బయటికి పంపించి నిర్బంధించి ఏ రకంగా మీరు ఈ సోదాలు చేస్తారు అని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి తరుణంలో కూడా ఇంకా కూడా కార్యాలయంలో ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతా ఉన్నాయి. రఫీ అనుచిత వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం మీద అని చెప్తున్నారు కదా, అసలు ఎట్లాంటి వ్యాఖ్యలు చేశారు, దాని గురించి అసలు ఎక్కడైనా ఏమైనా ప్రూఫ్ ఉందంటారా, అసలు సునీల్ దీని గురించి ఇంకా ఏమైనా ఆయన రెస్పాండ్ అయ్యారా? ప్రస్తుతానికి సునీల్ తో పాటుగా ఆయన కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బంది అందరినీ కూడా పోలీసులు అదుపులో ఉంచుకున్నారని చెప్పొచ్చు. ఎవరితో కలవకుండా వాళ్ళందరినీ కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా ఆయన వద్ద ఉన్నటువంటి టెలిఫోన్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా సీజ్ చేశారు. అతను ఎవరితో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే సోదాలు కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇతరుల సహాయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు ఖచ్చితంగా ఇట్లాంటి రిస్ట్రిక్షన్ చేస్తారు. ఆ సునీల్ కార్యాలయంలో ఉన్నటువంటి కంప్యూటర్లలో ఏ విధంగా పోస్ట్ చేశారు, ఆ పోస్టులు ఏంటనేటివి బయట పెట్టకపోవడం మూలంగానే పోలీసులు తో ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆయన కార్యాలయం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పెట్టినటువంటి పోస్టులు వెళ్ళాయంటూ పోలీసులు ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి గచ్చిబౌలి ఇన్ఆర్బిట్ మాల్ పక్కన ఉన్నటువంటి కార్యాలయంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఫోర్త్ ఫ్లోర్ అంతా కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ సీనియర్ నేతలు అక్కడికి చేరుకుంటున్నారని సమాచారం అందినటువంటి సైబరాబాద్ పోలీసులు అదనపు బలగాలను కూడా ప్రస్తుతానికి అక్కడ తరలిస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రఫీ. ఇక ఇదే విషయం గురించి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారో చూద్దాం. ఇప్పుడు మనతో పాటు ఫోన్ లైన్లో కల్వ సుజాత ఉన్నారు. సుజాత గారు చెప్పండి, తెలంగాణ సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి సునీల్ కనుగోలు ఆఫీస్ని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది, అసలు దీని గురించి మీరేమంటారు? అరే దబ్బులు దమ్ము లేని ప్రభుత్వంతో మాట్లాడుతున్నానా నేను, ఇంకెవరితోనా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రభుత్వంతో మాట్లాడుతున్నానా, అధికారులతో? అధికారులకు ఏమవసరం వచ్చింది? ఆల్రెడీ సుప్రీం కోర్టులో ఇలాంటివి సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడైనా సోషల్ మీడియా కానీ ఫేస్బుక్ లో కానీ ఇలాంటివి ఏవైనా ఇది స్వచ్ఛందంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ గుర్తు చేసుకోమనండి. ఎందుకు ప్రభుత్వం భయపడుతోంది? ఎందుకు తడిచిపోతుంది ప్రభుత్వానికి ఏదైనా మాట్లాడినంత మాత్రాన? తప్పు అనేది నిరూపించుకునే దమ్ము ఉంటే నిరూపించుకోండి, కానీ ఆఫీసులు సీజ్ చేసినంత మాత్రాన్ని ఏమన్నా అవుతుందేమో అనుకుంటే అది మీది తప్పు నిర్ణయము, తప్పు ఆలోచన లేదు అని అంటారా? కాంగ్రెస్ కార్యకర్తలు మీ సంగతి చూస్తారు అని తెలియజేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరేం తప్పు చేయండి, ఈ రోజు నీ బిడ్డకు ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ లో ఇంతగానం గగ్గోలు పెడుతుంటే నిజంగానే తప్పిదం లేకపోతే నీ బిడ్డ మీద పెడుతున్నటువంటి పోస్టులకు దమ్ముందా ఆపుకునేది? ఈ రోజు నీ మీద అనధికృత వ్యాఖ్యలు చేస్తారని లేకపోతే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టిందని దమ్ము ఉంటే మీరు అధికారులతో మాట్లాడండి, దమ్ము ఉంటే అది తప్పు అని నిరూపించండి. కానీ ఆఫీసులు సీజ్ చేసే దమ్ము అధికారులకు ఏమొచ్చింది? ఈ రోజు ప్రభుత్వ అధికారులంతా కేసీఆర్ చేతిలో బానిసలా, లేకపోతే పోలీస్ యంత్రాంగం అంతా కేసీఆర్ చేతిలో బానిసలుగా తయారైనరా? ఏమవసరం వచ్చింది? సునీల్ కొనుగోలు మా స్ట్రాటజిస్ట్ ఆయన ఆఫీసు మీరు ఈరోజు సీజ్ చేసినంత మాత్రాన్ని ఏమన్నా అవుతుందా? సముద్రం లాంటి కాంగ్రెస్ ఉప్పెల్లాగా ముంచుకొస్తుంది. ఇలాంటి తిక్కతిక్క వేషాలు వేసి ప్రజల్ని మీరు భ్రమ పెట్టేసి ప్రజల్ని మోసం చేద్దాము, టాపిక్ డైవర్ట్ చేద్దాము, కేసీఆర్ చేస్తున్నటువంటి పనులని బయటకు తీస్తే మాత్రం తప్పిదామని ఇలాంటివి మీరు సీజింగ్ కార్యక్రమాలు, మా కార్యకర్తల్ని అరెస్టులు చేయడం, ఇవన్నీ మేము కాంగ్రెస్ కి ఏం కొత్త కాదు.
దేశాని స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎంతో మంది ఆత్మలు బలిదానం చేసుకున్న తెలంగాణలో సోనియమ్మ గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది. మాకు భయాలు బెదిరింపులు లేదా మా ఆఫీసులను సీజ్ చేయడం అనేది, మీరేమన్నా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏమన్నా అయిపోతుంది అనుకోకండి. ఈ రోజు ఎంత ఎంత స్పీడ్ గా మీరు మా ఆఫీసును సీజ్ చేశారో రేపు పొద్దున అంతే స్పీడ్ గా ఆఫీసును తెరవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే కార్యకర్తల ఆక్రోశము ఉక్రందం మీరు ఇంకా చూడలేదు అనుకుంటాను. కాంగ్రెస్ ఇంతవరకు ఇలాంటి తప్పుడు పనులకు ఎప్పుడు కూడా సహసించలేదు, చెయ్యలేదు కూడా. మీరు కనుక మా మీద అనవసరమైనటువంటి అధికారులతో మీరు మా మీద ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేయడం ప్రయత్నం చేస్తే ఈరోజు కేవలం మా ఆఫీస్ ని సీజ్ చేయగలిగినరేమో. రేపు పొద్దున రోడ్ల మీదకి వచ్చి ప్రజలు కేసీఆర్ చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలకి రోడ్డు మీద ప్లక్కార్డ్స్ పట్టుకొని నిలబడే అవసరం వస్తుంది. ప్రజలందరూ ఈరోజు తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నటువంటి విధానాల మీద, వ్యతిరేక విధానాల మీద ఈరోజు మొత్తం యావత్ తెలంగాణని ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని దేశాన్ని ఉద్ధరిస్తా అనేటటువంటి కేసీఆర్ కి ఒక్కటే హెచ్చరిస్తున్నా, నీకు అధికారులంతా తొత్తులుగా పనిచేసినంత సేపు కొన్ని రోజులు అంటే చేయగలుగుతావు, ఒక్క రోజు ఇప్పటికే తెలంగాణ తెచ్చుకున్నటువంటి ఆకాంక్షలన్నిటి మీద నీళ్లు పోసినటువంటి కేసీఆర్ అధికారుల్ని చెప్ప చేట్లో పెట్టుకొని ఈ రోజు అధికార బలంతో మా ఆఫీసును సీజ్ చేసినంత మాత్రాన నీకేమన్నా అవుతుంది అనుకుంటున్నామని ఖబర్దార్ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. నేను ఇలాంటివన్నీ చిన్న చిన్న బెదిరింపుల కాంగ్రెస్ పార్టీ భయపడదు. స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ సంగతి చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. కార్యకర్తల ఆక్రోశాన్ని ఎదురు చూసి మీరు మరీ ఇంకా దిగజారిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే మీరు మా పార్టీ ఆఫీసును సీజ్ చేశారో ఇమీడియట్ గా దాన్ని సీజ్ ని తీసేసి మా ఆఫీస్ ని మాకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో రేపటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి కేసీఆర్ ని ఏం చేస్తావు, మా అయితే అరెస్టులు చేస్తాం, మా అయితే కేసులు పెడతాం, అంతకు మించి చేసేది ఏమీ లేదు. ఈ కేసులకు భయపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రాణాలను ఒడ్డి దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు మోసినన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి ఏ హాని జరగదు. మా ఆఫీస్ లో కేవలం నువ్వు ముట్టడియగలుగుతావు, మా ఆఫీసులు ని సీజ్ చేయగలుగుతావు, అంతకు మించి నువ్వు చేసేదేం లేదు. కానీ ప్రజా వ్యతిరేక విధానాల మీద టీఆర్ఎస్ కేసీఆర్ అధికారులు అడ్డం పెట్టుకొని చేస్తున్నారు చూడండి. అది రేపు పొద్దున బజార్లకు వచ్చి బయటకు వచ్చి మేమందరం కార్యకర్తల అందరం ముక్కు మెడగా సమాధానం చెప్తామని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సుజాత గారు. ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఫోన్ ఇన్లోకి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పినా కూడా సోషల్ మీడియాపై పోస్టులు పెడితే చర్యలు తీసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్లకు ఆ హక్కు లేదు, అది లేదు కానీ ఇప్పుడు దబాయించి వాళ్ళు చేసేది ఒక రకంగా ప్రజాస్వామికమే. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే సోషల్ మీడియా పోస్టులు అని, లేకపోతే ఎక్కడో కామెంట్ చేసిండ్రని, మీడియాలో మాట్లాడిండ్రని, ఇంకా ఏదో అక్కడ ఇక్కడ అని చెప్పేసి అది కక్ష సాధింపు కొరకు, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజిక్ టీంకి సంబంధించిన ఆఫీస్ అనే ఉద్దేశంతోనే చేసిందనేది నాకున్న ఒక సమాచారం. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు కూడా, వీళ్ళ స్ట్రాటజీ టీమ్స్ ఉంటాయి, వీళ్ళు కూడా ట్రోల్ చేస్తుంటారు. ఇంకా ప్రభుత్వంలో ఉండి కూడా విపక్షాల మీద ట్రోల్స్ చేస్తుంటారు, లేకపోతే విపక్షాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఏకంగా ముఖ్యమంత్రి సైతం అట్లాంటి కామెంట్స్ ఉంటుంటాయి. మరి అలాంటప్పుడు వాళ్ళ మీద లేనప్పుడు వీళ్ళు పోలీసులు కానీ, లేకపోతే విజిలెన్స్ లో, లేకపోతే సోషల్ మీడియా సైబర్ క్రైమ్ ఈ పేర్ల మీద వచ్చేసి ఇలాంటి చేయడం అనేది వాళ్ళకు లేని హక్కును తీసుకోవడం అని. కాబట్టి ఇలా పూర్తిగా ఒక పిరికితనంతో చేస్తున్న చర్యగా మనం భావించాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా చూస్తున్నాం కదా, క్షేత్రస్థాయిలో కూడా మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, లేకపోతే విపక్షాలకు సంబంధించిన సోషల్ మీడియా కానీ, లేకపోతే ప్రజలు ఎవరైనా వాళ్లకు వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేస్తే కూడా పోలీసులు దాన్ని డీల్ చేస్తున్న విధానం కనుక చూస్తే ఇది కంప్లీట్ గా ఒక ఆటోక్రటిక్ గవర్నమెంట్ చేస్తున్నట్టుగానే మనకు కనబడుతున్నది. ఈ విషయంలో ముఖ్యంగా సునీల్ కొనుగోలు గారి ఆఫీస్ మీద జరిగినది ఇది ఒక దాడి లెక్క భావిస్తున్నాం నేను. డెఫినెట్ గా దాన్ని అంటే కోర్టు న్యాయం ఇవన్నీ సెకండ్ ఫేజ్ లో వస్తాయి, కానీ ఇప్పటికిప్పుడు డిస్టర్బ్ చేసే ఒక ప్రక్రియ మనకు కనబడుతున్నది. ఎందుకంటే వాళ్ళ టీం చేసిన సైంటిఫిక్
ఎనాలిసిస్ లో గానీ సైంటిఫిక్ సర్వేస్ లో గానీ ఇలా టిఆర్ఎస్ పార్టీకి ఓటమి ఉంది, టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చర్చ వస్తున్నది. కాబట్టి వాళ్ళ యొక్క అంశాలు ప్రజల్లోకి వెళ్ళొద్దు, లేదంటే వాళ్ళు చేసే ఏదైతే అనాలిసిస్ ఉంటుందో అది టిఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ బలమవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రేణులకు ఒక నైతిక ధైర్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళని ముందుగా దెబ్బ కొట్టాలని ఒక ఎత్తుగడ కనపడుతున్నది. అయినా తగ్గేది ఏముండదు, డెఫినెట్ గా దాని విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఒక ఎత్తు అయితే దానికి భయపడేది లేదు. మళ్ళీ ఆల్టర్నేటివ్ గానైనా మేము ప్రయత్నాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఒక్కటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎట్లా ఎన్ని రోజులు ఇట్లా వాళ్ళకు సంబంధించిన వాటికి విషయంలో మాత్రం ఏ చట్టాలు ఏ న్యాయాలు ఉండవు. ఇక్కడ అనవసరంగా ఇలా పోలీసులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే విపక్షాలకు సంబంధించిన వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేసి వాటిని సీజ్ చేసే ఈ ఈ అనైతిక చర్య ఎన్ని రోజులు కొనసాగుతాయి? ఇది ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఇలా ఆ అంశంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ టీఎల్పీ బట్టి విక్రమార్క గారు కానీ ఆ విషయాల్లో కూడా ఏఐసీసీ పెద్దలకు కూడా దాన్ని నోటీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ సోషల్ మీడియా ఇలా చేస్తున్న వాటిని కంట్రోల్ చేసుకోవడం, వాళ్లకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళని నియంత్రించడం లేదంటే వాటిని మొత్తం కొలాప్స్ చేయడం అనేది ఒక ఎత్తుగడగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇలా ఆ పరిస్థితి వచ్చిందని అంటేనే వాళ్ళ ఓటమిని పరోక్షంగా ఇలా ఓటమిని అంగీకరించినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి దేనికి కూడా నిలిచే అవకాశం లేదు. ఇప్పుడు మా సోషల్ మీడియా సోల్జర్స్ ఉంటారు క్షేత్రస్థాయిలో, వాళ్ళ మీద కూడా ఇష్టానుసారంగా ఇట్లనే కేసులు పెడుతున్న పరిస్థితి ఉన్నది. వెంటనే మా డిమాండ్ ఏంటంటే అక్కడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో అక్రమంగా ఆ సీజ్ చేయడాన్ని వాళ్ళు ఆపివేయాలి. వెంటనే ఆఫీసును మళ్ళీ సునీల్ కొనుగోలు గారి టీంకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం రేపు జరగబోయే పరిణామాలు ఇట్లా ఎంత తీవ్రంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే ఇలా పోలీసుల పేరు మీద అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పినట్టు చేస్తే ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ఆ విధంగా వాళ్ళు తీవ్రంగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఈ ఏమంటారు పిరికిపంద చర్యలు మానుకోండి. ఎవరి ఎవరి పార్టీలకు సంబంధించిన అంశంలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్ వర్కౌట్ చేసుకుంటారు. డెఫినెట్ గా ఇలా ముఖ్యమంత్రిని అనడం అంటే లేకపోతే టీఆర్ఎస్ పార్టీని అనడం అంటే లేకపోతే బీజేపీని అనడం అంటే ఏదో అంత భయపడాల్సిన అవసరం మీకు ఎందుకు వస్తున్నది? అంటే ఏంటి, మిమ్మల్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదా? మీరు విమర్శించినప్పుడు ఏమైంది? విపక్షాల్లో ఉన్నప్పుడు కూడా విమర్శలు చేస్తారు, కామెంట్స్ పెడతారు, ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మేము కేటగరికల్గానే రాజ్యాంగబద్ధంగానే చట్టపరంగానే న్యాయపరంగానే ఏ విమర్శలైనా మావి కానీ మాకు సంబంధించిన అనుయాయులే కానీ లేకపోతే మాకు సంబంధించిన ఇలాంటి వ్యవస్థలే కూడా అంత డెమోక్రటిక్ గా ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామికంగా ఉంటున్న వాళ్ళ పట్ల అప్రజాస్వామికంగా కనుక వ్యవహరిస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, తగిన బుద్ధి కూడా చెప్పాల్సిన అవసరం వస్తుంది అనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం గుర్తుంచుకుంటే మంచిది. ఇలా వాళ్ళు ఏంది టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చుకొని ఢిల్లీ దానికి వచ్చి ఇక్కడికి వచ్చి మరి మోడీని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఏమనాలి? మోడీని దేశం విడిచి తరిపి కొడతామని చెప్పేసి అన్నారు. లేకపోతే ఇలా అప్రజాస్వామికంగా స్టేట్మెంట్స్ మరి ఇస్తున్నారు వాళ్ళు. బీజేపీ మరి బీఆర్ఎస్ పార్టీని ఈ దేశం వదిలిపెట్టేది కొట్టి వెళ్ళిపోయాలన్న. కాబట్టి అది రెండు పార్టీలు కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏంటి కాంగ్రెస్ పట్ల అదే విధంగా ఉన్నాయి. బీజేపీ కూడా ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లనే చేస్తుంది. అట్లనే ఇలా టీఆర్ఎస్ గా మా బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కూడా ఇది ఒక ఆటోక్రటిక్ లేకంటే డిక్టేటర్షిప్ ను చేయాలని చూస్తుంది. కానీ ప్రజలు వాటిని తీసుకొడతారు, వెంటనే ఆ ఆఫీస్ సీజన్ మాని వాళ్ళకు ఆఫీస్ ను హ్యాండ్ ఓవర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వారి ఆఫీసు కానీ వారికి కానీ కాంగ్రెస్ పార్టీ నైతికంగా అన్ని రకాలుగా మేము మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దయాకర్ గారు, అంటే మరి ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కానీ మిగిలిన కార్యకర్తలు కానీ అసలు కాంగ్రెస్ పార్టీ కానీ? అదే ఇప్పుడు పెద్దలు ఇప్పుడు మన పిసిసి అధ్యక్షులు వారు రేవంత్ రెడ్డి గారితో పాటు టీఎల్పీ గారు దాని పట్ల ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఈ సందర్భం ఇప్పుడే జరిగింది కాబట్టి దాన్ని ఇక వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వారు బట్టి గారు అక్కడనే ఉన్నారు. వారితో మాట్లాడినాక పార్టీ ఒక లైన్ అయితే సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు సూచనలు ఇచ్చి మా పార్టీ యొక్క పరిస్థితిని మా పార్టీ యొక్క అభివృద్ధిని మా పార్టీ యొక్క
ఏమంటారు అప్డేట్ ఎప్పుడు కూడా మాకు అందిస్తూ మమ్మల్ని గైడ్ చేస్తున్న వ్యవస్థను ఇలా కొలాప్స్ చేయడం అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసినట్టే. కాబట్టి దీన్ని మనం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అదే నేను అంటున్న కార్యకర్తలు తలుచుకుంటే లేకపోతే మా నాయకులు తలుచుకుంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది కూడా ఆలోచించుకోవాలనే ఒక పరిస్థితిని మేము ముందు పెడుతున్నాం మీ ద్వారా బిగ్ టీవీ ద్వారా. ఇది మంచి పరిణామం కాదు. ఇలాంటి పరిస్థితులకు కారణమవుతున్న మీ యొక్క ఆలోచనను మానుకోవాలనేదే మేము ఇవాళ వారికి ఒక హితవుగా చెప్పడం జరుగుతున్నది. అది రేపటి రోజున ఇవాళ ఇప్పుడు మా కార్యకర్తలని ఏంటి మా నాయకులను మా ఏంటి మా ప్రథమ స్థాయి నాయకులను ద్వితీయ స్థాయి నాయకులను కూడా బెదిరిస్తున్నారు. బెదిరించి కొన్ని పార్టీలు కొంతమందిని పార్టీ డిఫెక్ట్కి కారణమవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తుంగతుర్తే ఉందనుకోండి, ఇదే పోలీసులే బెదిరిస్తున్నారు. మీరు ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేయలేం, మీరు పోవాల్సిందే టీఆర్ఎస్ పార్టీకి అని బెదిరిస్తున్న నేను సిఐఎస్ఐ స్థాయి అధికారులను కూడా నేను మందలించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇది కాదని కింద స్థాయిలోనేమో ఇట్ట చేస్తున్నారు, పై స్థాయిలోనేమో వాళ్ళకున్న ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళకు ఇలా ఎవరు చెప్పిండు, వాళ్ళకి ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, దాంట్లో అభ్యంతరకరమైన అంశాలు ఎక్కడున్నాయి, అభ్యంతరకరమైన అంశాలు విమర్శలు రాజకీయ విమర్శల్ని ఎట్లా వాళ్ళు ఏమంటారు దాన్ని బ్యాన్ చేయడానికి అనుకూలమైన అంశాలుగా చూస్తారు, అసలు సీజ్ చేయడానికి వాళ్ళకి హక్కు ఎక్కడిది, అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది కోర్టులు సీజ్ చేస్తాయి లేకపోతే విచారణ తర్వాత చేస్తారు. కానీ వీళ్ళు ఏమంటారు ఎలాంటి సమాచారం లేకుండా అసలు అభ్యంతరకరమైన అంశాలు లేకుండా ఇలా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ టీంలో ఉండే ముఖ్యులందరూ కూడా మాకు సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు సోషల్ మీడియాలో కొన్ని ఇలాంటి అంశాలు ఏ ఉన్నాయో, ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు ఏమున్నాయో, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు చేస్తున్న అంశాలు ఏమున్నాయో అవన్నీ కూడా తెర మీదకి తీసుకురావడం ద్వారా వ్యతిరేకత పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఇలా ఇంత బీజేపీ టీఆర్ఎస్ కొట్లాడుకుంటున్నా కూడా ఇలా మేము దాదాపు 50 సీట్ల పైసలకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పి మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ దయాకర్ గారు. ఇంకా ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు దాకా చూస్తున్నాం మనం తెలంగాణ సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి కాంగ్రెస్ ఆఫీస్ని సీజ్ చేయడం జరిగింది. ఈ విషయం గురించి మీరేమంటారు, అసలు కాంగ్రెస్ దీని గురించి ఎలా సిద్ధపడుతుంది, ఏం మాట్లాడుతోంది? అసలు ఇప్పుడు కేసీఆర్ కి భయం పట్టుకుంది. సునీల్ కనగోలు స్ట్రాటజిస్ట్, చక్కగా పనిచేస్తాడు. కేసీఆర్ ఆయన స్ట్రాటజీ మూలంగా నష్టపోతుందని భయంతోనే ఈ విధంగా కుట్రలకు పాల్పడతాడు, పోలీసుల్ని వాడుకుంటాడు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మొదట్లో అంటే కాంగ్రెస్ పార్టీకి టీవీ లేవు, పేపర్లు లేవు. ఒక సునీల్ కనుగోలు ద్వారా ఒక సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి అరాచకాలను వాళ్ళు షేర్ చేస్తంటే, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా షేర్ చేస్తంటే ఇది తట్టుకోలేక జీర్ణించుకోలేక ఆపినట్టుంది. కానీ ఇది చట్ట విరుద్ధం. సీజ్ చేసే హక్కు వాళ్ళకి ఎక్కడిచ్చారు, ఎవరు చేశారు, ఎవరిచ్చారు? పోలీసులు ఏమన్నా ఒకవేళ ఎవరు చేశారు, ఎవరు ట్రోల్ చేశారు, ఒకవేళ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడారు, దాన్ని పట్టుకుని వాళ్ళ మీద కేసు నమోదు చేస్తే అది చట్టబద్ధం అయింది. అంతేగాని మొత్తం ఆఫీస్ కార్యాలయాన్ని సీజ్ చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రజాస్వామ్యంలో తగదు. అంటే ముఖ్యమంత్రి మరి అంతకుముందు ఆయన పెట్టుకోలేదా, మరి ప్రశాంత్ కిషోర్ను పెట్టుకోలేదా, వాళ్ళ కార్యాలయాలు నడవట్లేదా, బీజేపీ కూడా ఇట్లాంటి స్ట్రాటజిస్ట్ ఆఫీసులు కూడా నడుస్తున్నాయి కదా, మరి షర్మిలాకి నడుస్తున్నాయి, ఎంతో మందికి నడుస్తున్నాయి, మరి వాళ్ళందరిపైన ఎందుకు చర్యలు లేవు, సునీల్ కనుగోలు పైన ఎందుకు కావాలని చెప్పి ఈ విధంగా ఆఫీసును సీజ్ చేశారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ పతనం ప్రారంభమైంది కాబట్టి ఇట్లాంటి బుద్ధులన్నీ కూడా బయటపడుతున్నాయి. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పేరుతో వాళ్ళు ఢిల్లీ పోయారు. అంటే బీఆర్ఎస్ దాని మీద కూడా సునీల్ కనుగోలు స్ట్రాటజిస్ట్ ఎక్కడ వ్యూహాలు తయారు చేస్తారు అని చెప్పేసి భయపడే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని చూసి భయపడే ఈ విధంగా చేస్తుంది. ఇవాళ మీలాంటి బిగ్ టీవీలో మాత్రమే ఇది వస్తుంది, ఇంత పెద్ద జరుగుతుంటే వేరే ఛానల్స్ లో కనీసం ఎక్కడ కూడా రావటం లేదు. కాబట్టి ఇది ఏంటంటే అంటే కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో రైతు ధర్నాల విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో, పోడు భూముల హక్కుల చట్టాల విషయంలో చాకచక్యంగా చాలా చోట్ల గ్రామాల్లో గ్రామస్థాయికి పోయి పనిచేసి అది చూసి అంటే సునీల్ కనుగోలు అనే స్ట్రాటజిస్ట్ మూలంగానే ఎంత జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఆలోచన చేసి పోలీసులను ఉసుగొల్పి ఇలా కార్యాలయాన్ని ఆపడానికి ప్రయత్నించింది. కానీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టే ఈ రోజు
సునీల్ కనగోలు లాంటి ఒక వ్యూహకర్తల్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం పనిచేసే వ్యూహకర్తల్ని మాత్రం ఎవరు కూడా ఈ ఆఫీసులు సీజ్ చేసి ఆపలేరు। మేము కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా తిరగబడతాం। 40 లక్షల మంది పైసీలకు డిజిటల్ మెంబర్స్ ఉన్నాం। మేమందరం కూడా అవసరమైతే ఆ ఎట్లా చట్టాన్ని ఎట్లా చేతిలో తీసుకుంటారు పోలీసులు అంటే ఒక ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్ని వాళ్ళు నోటీసులు ఇయ్యాలా। అది పెద్ద అరెస్ట్ అయ్యే కేసు కూడా కాదు। అది పెద్ద పోలీస్ స్టేషన్ లో స్టేషన్ బెయిల్ ఇచ్చేసి అది సైబర్ నేరాల కింద అప్పటికప్పుడు బెయిల్ ఇస్తారు। ఏదన్నా ఉంటే నోటీస్ వచ్చినప్పుడు కోర్టుకు విచారణకు హాజరైతారు। అట్లాంటి దాన్ని మొత్తానికి మొత్తం కార్యాలయాన్ని సీజ్ చేయడం అంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది। కేసీఆర్ కి కాంగ్రెస్ పార్టీ అన్న సునీల్ కనగోలు వ్యూహాలన్న భయం పట్టుకుంది। కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందనేటువంటి ఆలోచనతోనే ఈ విధంగా కుట్రపూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది। అదే విధంగా కవిత ఆ విషయంలో వాళ్ళు చేసే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఆడుతున్నటువంటి నాటకాలు ఆ 160 స్టేట్మెంట్ అరెస్ట్ వారెంట్ కాకపోయినా ఏదో అరెస్ట్ అయినట్టు వాళ్ళ టీవీల్లో ఆ టీ న్యూస్ వాటిలో వీటిలో ప్రచారం చేయటం కాబట్టి ప్రచారం చేయటం ప్రజలను తప్పుదోవ పట్టించింది వాళ్ళు కాబట్టి దాన్ని కూడా ఈ సునీల్ కనగోలు ఆ వ్యూహకర్తలు వీళ్ళంతా కూడా ప్రజల్ని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా వాళ్ళ సందేశాల ద్వారా అప్రమత్తం చేసి వీళ్ళ రంగును కూడా బయట పెట్టేసరికి వీళ్ళ వల్ల నా యొక్క పరిపాలనకు ప్రమాదం ఉంది నా బీఆర్ఎస్ పార్టీకి ప్రమాదం ఉందని చెప్పేసి ఈ విధంగా పాల్పడిండు। నేను అంటున్నా మరి టీఆర్ఎస్ నమస్తే తెలంగాణ పత్రికనే సీజ్ చేయాలా? మరి బీజేపీ వాళ్ళు దమ్ముంటే చేస్తారా? చేయరు। బీజేపీ వాళ్ళు ఒకటే। అదే విధంగా ఆయన ఏ విధంగా వచ్చినాయి అసలు వీళ్ళకి పత్రికలు ఇవన్నీ ఇలా టీవీ టీ న్యూస్ అటుకులు బుక్కి బతికినటువంటి ఉద్యమం చేసినటువంటి కేసీఆర్ కి ఇలా ఏ విధంగా వేల కోట్ల ఆస్తులు వచ్చినాయి? ఇలా కాంగ్రెస్ పార్టీ 137 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా సొంత బస్సు లేదు, సొంత కార్యాలయాలు కూడా నిర్మాణం కాలేదు ఎక్కడ కూడా, సెంట్రల్ ఆఫీస్ లేదు, హైదరాబాద్ రాజధానిలో ఆఫీస్ లేదు। అట్లాంటిది కేసీఆర్ కి 21 సంవత్సరాల క్రితం పుట్టిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన కేసీఆర్ కి హైదరాబాద్ లో ఆఫీసు, ఢిల్లీలో ఇవాళ ప్రారంభోత్సవం, బీఆర్ఎస్ ఆఫీసు, ఇంత అవినీతి అనేది కూడా కళ్ళగట్టినట్టు ఈ యొక్క వ్యూహకర్త సునీల్ కనగోలు టీం పనిచేస్తుంది, ప్రజలకు చేరువ చేస్తుంది అనేటువంటి అక్కస్తోనే ఓకేనండి। ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్। Yeah।